ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టాక తన తొలి విదేశీ పర్యటనకు ఇరుగు పొరుగు దేశాలను కాక రష్యాను ఎంచుకున్నారు. ఈ మారు ఆయన మన చిరకాల ఆప్తమిత్ర దేశంలో తొలిగా కాలూనడం బాగుంది, కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం కొన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీ పర్యటన ఉభయ దేశాల సంబంధాలను మరో దశకు తీసుకుపోయిన మాట వాస్తవం. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పర్యటనగా దీనిని అభివర్ణిస్తూ రష్యా విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటన చూసినప్పుడు ఆ దేశం ఎంత సంతోషించిందో అర్థమవుతోంది. రష్యాలో భారత ప్రధాని ఉన్న సమయంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద రష్యా అమానుషమైన దాడి చేసింది. జూన్ 8న జరిగిన దాడుల్లో 45 మందికి పైగా మరణించారు. ఓ పిల్లల ఆసుపత్రి మీద జరిగిన దాడి రష్యాను అప్రతిష్ట పాల్చేసింది. ఈ అకృత్యానికి తాను కారణం కాదని, ఉక్రెయిన్ మిసైల్ విఫలం చెందినందువల్లే ఈ దారుణం జరిగిందని రష్యా దబాయించింది. కానీ 2 ఏళ్లుగా రష్యా యుద్ధరీతులను గమనిస్తున్న వారికి అందులో నిజనిజాలు తెలియకపోవు. 75 ఏళ్ల క్రితం అమెరికా ప్రోద్బలం మేరకు ఆవిర్భవించిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ కూటమి వజ్రోత్సవ సమావేశాలు వాషింగ్టన్లో మొదలవుతున్న నేపథ్యంలో రష్యా అంత తీవ్రస్థాయిలో ఈ జూన్ 8 దాడులకు తెగబడిందని అంటారు. ఆ సమావేశంలో సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్కు అందించాల్సిన దీర్ఘకాలిక సాయం, చేయాల్సిన న్యాయం గురించి చర్చించడంతో పాటు ఏటా $40 బిలియన్ మిలిటరీ సాయం గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోపక్కన అదే రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వార్సాలో పర్యటిస్తూ పోలెండ్తో ఒక మహత్తర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ గగన తలంలోకి వచ్చిన రష్యా డ్రోన్లను, క్షిపణులను కూల్చివేసేందుకు నాటో సభ్యదేశంగా పోలెండ్కు ఈ ఒప్పందం అధికారాన్నిస్తోంది. ఈ 2 పరిణామాల మీద రష్యా తన ఆగ్రహాన్ని, నిరసనను ఈ వైమానిక దాడుల ద్వారా ప్రకటించిన సందర్భంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించడం విశేషం. పౌర స్థావరాల మీద దాడులతో రష్యా తన దుర్మార్గాన్ని ప్రదర్శించిన ఈ సందర్భాన్ని మోదీ పర్యటనను కలగలిపి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎంతో తెలివిగా వాడుకున్నారు. ధ్వంసమైన ఆసుపత్రి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత ఓ అత్యంత క్రూరుడైన నేరగాడిని ఆలింగనం చేసుకున్న ఆ ఘటన అంటూ పుతిన్ మోదీ ఆలింగనం దృశ్యాన్ని ఉటంకించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తెర వెనుక ఎటువంటి యత్నాలు జరుగుతున్నాయో తెలియదు, కానీ మోదీ పర్యటన ఆ శాంతి యత్నాలకు తీవ్ర విఘాతమని జెలెన్స్కీ ఆక్షేపించారు. రష్యాలో యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ భారతదేశాన్ని నేరుగా తప్పుపట్టడం ఇదే తొలిసారి. గత నెలలో స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో ఒక శాంతి సదస్సు జరిగినప్పుడు భారతదేశం నామమాత్రంగా ఓ చిన్న స్థాయి అధికారిని పంపి సంయుక్త ప్రకటన మీద సంతకం చేయడానికి కూడా నిరాకరించిన విషయం తెలిసిందే. ఆది నుంచి ఈ యుద్ధం విషయంలో రష్యాను విమర్శించేందుకు భారతదేశం ఎన్నడూ సిద్ధపడలేదు. ఐక్యరాజ్య సమితిలో రష్యా వ్యతిరేక తీర్మానాల సందర్భంలో కూడా ఓటింగ్కు గైర్హాజరైంది. కానీ అమెరికా తదితర పాశ్చాత్య దేశాల ఆహాన్ని సంతృప్తి పరచాల్సి వచ్చినప్పుడల్లా యుద్ధనీతి గురించి, సామాన్యుల ప్రాణాల పరిరక్షణ గురించి, దేశ సార్వభౌమత్వం గురించి 4 మాటలు అంటూ ఉండడం ఉన్నదే. ఇప్పుడు పుతిన్ మోదీ గాఢాలింగనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడితో మోదీ మరో 4 మాటలు గట్టిగా చెప్పినట్టుగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ప్రకటన తెలియచేస్తోంది. పిల్లల ఆసుపత్రిపై జరిగిన దాడిని ఖండించడం, పసిపిల్లలు బలి కావడం మీద ఆవేదన వెలిబుచ్చటం, సమస్యకు పరిష్కారం చర్చలే తప్ప యుద్ధక్షేత్రం కాదని పునరుద్ఘాటించటం ఇత్యాదివి అనేకం అందులో ఉన్నాయి. సమస్యకు చర్చల ద్వారానే ముగింపు పలకాలి, అందుకు భారతదేశం తన వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని మోదీ అన్నప్పుడు పుతిన్ ఎంతో శ్రద్ధగా విన్నారట. యుద్ధానికి తెరదించేందుకు వీలు కల్పించే కొన్ని ఆసక్తికరమైన మార్గాలు ఈ చర్చల సందర్భంగా ముందుకు వచ్చాయని, సంక్షోభ నివారణకు మోదీ చేస్తున్న ప్రయత్నాల పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియచేశారని కూడా వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యాలో మోదీ కాలూనడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ఆ యుద్ధం ముగింపు దిశగా ఉపకరిస్తే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదో.